హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నా తరపు నుంచి, అలాగే మై ఐ లవ్ మై కంట్రీ ఫిల్మ్ టీమ్ మెంబర్స్ నుంచి. యాక్చువల్లీ నేను ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, అసలు ఐ లవ్ మై కంట్రీ ఫిల్మ్ ప్రాజెక్ట్ ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి, అసలు సినిమా ఐడియా ఏంటి. యాక్చువల్లీ దీనికి ఒక ప్రొఫైల్ వీడియో షూట్ చేసామండి ఇంగ్లీష్లో, ఎందుకంటే ప్రొఫెషనల్గా మా వర్క్ చూస్తారని. అది ఇంకా కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల దాన్ని ఇంకా రిలీజ్ చేయలేకపోయాం, బట్ వెరీ సూన్ విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ విత్ దట్. బట్ ప్రస్తుతానికి నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను, మళ్ళీ నేను మర్చిపోతాను మీకు చెప్పడం అనేది. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి, మీరు ఏ క్వశ్చన్ అడిగినా వారానికి ఒకసారి ఇలా వీడియో రూపంలో మీకు ఆన్సర్ ఇస్తాను, ఈ సినిమా గురించి ఐడియా ఏంటనేది. తర్వాత నేను పుట్టి పెరిగింది కర్ణాటకలో, నేను ఉండేది హంపీలో. ప్రపంచంలో అన్ని దేశాలు నేను తిరుగుతానో లేదో కానీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు మా దగ్గరకు వస్తూ ఉంటారు, ఎందుకంటే మాకు చిన్న హోమ్ స్టే ఉంది. నా లైఫ్ డైలీ కొత్త కొత్త మనుషులు మీట్ అయ్యి జనాలు వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్ లైఫ్. తర్వాత ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఐ లవ్ మై కంట్రీ యాక్చువల్లీ ఈ స్టోరీ ఏంటంటే, ఒక ఇండియన్ టూర్ గైడ్ ఒక అమెరికా అమ్మాయిని క్యాచ్ చేసి తను ట్రాప్ చేసి లవ్లో పెట్టి అమెరికా వెళ్ళిపోవాలనేది తన లైఫ్ గోల్. సో ఆ ప్రాసెస్లో తను పడే స్ట్రగుల్స్, అసలు స్టోరీ తను పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవుతుంది అనేది స్టోరీ, అది మీరు సినిమాలో చూడండి. తర్వాత ఈ ఫిల్మ్ గోల్ వచ్చి ఎవ్రీ ఈచ్ కంట్రీ అట్లీస్ట్ 1% నీ టు ఇన్వాల్వ్, అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశం నుంచి. క్రౌడ్ ఫండింగ్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ మనీ, ఇట్స్ యూ నీడ్ టు కమ్ టు జాయిన్ ఇన్ దిస్ ఫిల్మ్ యాజ్ అ వాలంటీర్. ఇట్స్ వరల్డ్ వైడ్ వాలంటీర్ ఫిల్మ్, మీరు కూడా వచ్చి ఈ ఫిలింకి యాజ్ అ వాలంటీర్గా పార్ట్ ఆఫ్ ఇట్. మీరు సినిమాలో వర్క్ చేసినా వర్క్ చేయకపోయినా, మీకు టెక్నికల్గా వర్క్ తెలిసినా తెలియకపోయినా, అట్లీస్ట్ ఒక 30-second వీడియో మా ఫిల్మ్ గురించి మాట్లాడితే దాన్ని సోషల్ మీడియాలో మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. యాక్చువల్లీ దీని పబ్లిసిటీ అలాగే ప్లాన్ చేస్తాను, ఏంటంటే నేను మాట్లాడిన వీడియో నా ఫ్రెండ్స్ చూస్తారు, మీ ఫ్రెండ్స్ చూడరు, కానీ మీరు మాట్లాడితే మీ ఫ్రెండ్స్ చూస్తారు. సో దట్స్ ద లాజిక్ ఆఫ్ ద ఫిల్మ్, మేము చేసే పబ్లిసిటీ. అందుకే మేము 1 year టైం తీసుకున్నాం దానికి. హంపీ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్ అండి, సో అందుకనే సినిమా స్టోరీ అంతా హంపీలోనే జరుగుతుంది. ఒకవేళ మీరు హంపీ వచ్చినా హంపీ రాకపోయినా, మీరు ఎంత దూరంలో ఉన్నా, బార్డర్స్ ఈజ్ నోబడీ కెనాట్ స్టాప్ ది, అంటే ఎంత దూరం ఉన్నా సరే మీరు ఈ ఫిల్మ్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు బై అట్లీస్ట్ కాంట్రిబ్యూట్ మనీ వెన్ వీ స్టార్ట్ ది క్రౌడ్ ఫండింగ్ ఫిల్మ్, ఐ మీన్ క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్స్. ఆర్ మీరు ఇక్కడికి వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మీ ఐడియాస్, స్కిల్స్ ఏదైనా షేర్ చేసుకోవచ్చు మాతో, ఇట్స్ మోర్ వాల్యుబుల్ దెన్ ఎవ్రీథింగ్. క్రౌడ్ ఫండింగ్ యాక్చువల్లీ ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్లో స్టార్ట్ చేయాలనుకున్నాం, లేదా నెక్స్ట్ ఇయర్, బట్ వై వీఆర్ టేకింగ్ 1 year టైం, ఫస్ట్ జనాలకి ఎంటైర్ వరల్డ్ మేము సినిమా చేస్తున్నామని అందరికీ తెలియాలనేది మా ఉద్దేశం. అందుకే డైలీ నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు, అందరూ సేమ్ వీడియో మాట్లాడుతున్నారు, అందరూ హంపీ గురించి చెప్తున్నారు, అందరూ మొగలి గురించి చెప్తున్నారు, అందరూ ఐ లవ్ మై కంట్రీ అని చెప్తున్నారు. వాట్ ఈస్ ది కాన్సెప్ట్, అసలు మాకు అర్థం అవ్వట్లేదు. కొంతమంది అయితే మేము వీడియోలు చూస్తలేదు ఎందుకంటే సేమ్ మ్యాటర్ ఉంటుందని. ఇక్కడ లాజిక్ ఏంటంటే, మీరు డైలీ చూడటం వల్ల మేబీ మీకు బోర్ కొట్టుండొచ్చు, కానీ కొత్తగా చూసే మీ ఫ్రెండ్స్కి కొత్తగా ఉంటుంది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ డైలీ వాళ్ళు డైలీ సేమ్ అందరూ చెప్తారు కాబట్టి అందరికీ బోర్ పడుతుంది. బట్ కొత్తగా మీరు మాట్లాడటం వల్ల, మీ ఫ్రెండ్స్ చూడటం వల్ల వాళ్ళు అడుగుతారు ఏంటిది అని, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దట్స్ ద పబ్లిసిటీ ఎంటైర్ ద వరల్డ్. వాట్ ఈస్ ద పోస్టర్ ఆఫ్ ద ఫిల్మ్, అంటే మనం ఏ సినిమాకి చూసినా ఒక హీరో ఒక హీరోయిన్ పోస్టర్ ఉంటాం నార్మల్ అండి మామూలుగా, కానీ మన ఫిల్మ్కి వచ్చి ఎవ్రీ ఈచ్ పర్సన్ ఎవరైతే ఈ ఫిల్మ్లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళే ఈ ఫిల్మ్కి పోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్. సో ఎవ్రీడే మేము పోస్ట్ చేసే పోస్ట్ వల్ల ఏమవుతుందంటే, మీరు మాట్లాడే వీడియో వల్ల, మీకు ట్యాగ్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్ చూసి వాట్ ఈస్ ద పోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అని అడగగానే ఒక వీడియో ఒక 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తే, మా టార్గెట్ 10,000 వీడియోస్, సో వీఆర్ ప్లానింగ్ టు షూట్ 10,000 వీడియోస్, దెన్ ఇట్ విల్ బ్రింగ్ ఐ థింక్ బిగ్ రేంజ్ ఆఫ్ ద పబ్లిసిటీ. సో దాట్స్ వై ఎవ్రీ ఈచ్ పర్సన్ ఈజ్ ద పోస్టర్ ఆఫ్ ద ఫిల్మ్, ఎవ్రీ ఈచ్ డ్రాప్ ఆఫ్ ద వాటర్ ఈస్ బికమ్ ఓషన్ అని అంటూ. ఈ ప్రాజెక్ట్లో చిన్న పెద్ద అనేది ఏమీ లేదండి, వీఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. అలాగే ఒక్కొక్క చిన్న ఐడియా, ఒక నాలెడ్జ్, ఒక షేర్, వీ కెన్ షేర్ ఫ్రమ్ ఈచ్ అదర్స్, వీ కెన్ లర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్స్ ఆల్వేస్. సో దట్స్ ఎ ప్రాజెక్ట్, ద వాల్యూ ఆఫ్ ద ప్రాజెక్ట్.
సో మేము హార్ట్లీగా మీ అందరిని ఇన్వైట్ చేస్తాం. ఇది మాది మీది కాదు, ఇది మన ఫిల్మ్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ అ వరల్డ్ వైడ్ ఫిల్మ్, ఐ వాంట్ టు మేక్ ఇట్. సో ప్రతి ఒక్కరి లైఫ్లో సినిమా హీరో అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, ఏదేదో అవ్వాలని ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది, ఒక ఇంటెన్షన్, ఒక కంపల్సరీ ఒక ప్యాషన్ పిచ్చి అనేది ఉంటుంది. కానీ మన లైఫ్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, డబ్బు వల్ల మనం లైఫ్లో కాంప్రమైజ్ అయ్యి ఏదో వేరే ట్రాక్ వెళ్ళిపోయి ఉండవలసి వస్తుంది. కానీ నా లైఫ్లో నేను కాంప్రమైజ్ అయ్యానని నేను అనుకుంటలేదు, ఎందుకంటే వాట్ ఐఎమ్ డూయింగ్ ది వర్క్ ఈస్ రియలీ అమేజింగ్. దట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు మీట్ ఎంటైర్ ద వరల్డ్ పీపుల్ హియర్ ఇన్ హంపి, అండ్ ఐ రియలీ లవ్ ది జాబ్ వాట్ ఐఎమ్ డూయింగ్. అట్ ది సేమ్ టైమ్ మూవీ మేకింగ్ ఇట్స్ మై ప్యాషన్, దట్ ఐ వాంట్ టు బికమ్ ఎ డైరెక్టర్. మై ప్యాషన్ నెవర్ డై అంటిల్ ఐ డై. సో ఈ ఫిల్మ్ ప్రాజెక్ట్ వచ్చి ఎవరైతే ఆర్ట్కి వాల్యూ ఇస్తారో, ఎవ్రీ ఈచ్ పర్సన్ యూ షుడ్ వెల్కమ్ టు జాయిన్ ఇన్ దిస్ ఫిల్మ్ ప్రాజెక్ట్. Whatever the talent, whatever the ideas, whatever the creativity you have, please welcome to join in our project. This is the project only that I can make entire the world people to making a one film. It is in Hampi in future. I want to do this beautiful piece of art with everybody collaboration. So I don't want to regret my life in future that I am not able to do this. So that is the reason this I Love My Country film project. Heroes ni mo. అండ్ స్టార్టింగ్ దిస్ ప్రాజెక్ట్. ప్రస్తుతానికి ఈ 30 సెకండ్ ఆర్ 1 మినిట్ వీడియో ద్వారా మేము పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే కంపల్సరీగా రోజుకు ఒక వీడియో మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. డోంట్ మిస్ దట్ అప్డేట్స్ ఫర్ ఎవ్రీ వన్. వీఆర్ ఇన్వైటింగ్ టు జాయిన్ ఇన్ అవర్ ఫిల్మ్ ప్రాజెక్ట్. సో డోంట్ మిస్ దిస్ అపర్చునిటీ టు బి ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్.